సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను. రేపొద్దున్న ఎలక్షన్ నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తాను, ఓటు అడుగుతాను. మద్యం ముట్టుకోవాలంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా షాక్ కొట్టాలి. అలా ధరలు పెంచి మద్యాన్ని తాలూకా పర్సంటేజ్ని తగ్గిస్తాను. ఈ మాటలన్నీ కూడా ఏదో సినిమాలో డైలాగులు కాదు, త్రివిక్రమ గారి డైలాగులు అంతకన్నా కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటానికి ముందు మాట్లాడిన మాటలు, సీఎం అయిన వెంటనే మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే, సీఎం అవటానికి ముందు పాదయాత్ర చేస్తూ సుమారుగా జనాలందరి దగ్గరికి వచ్చి తలలు నిమిరి ముద్దులు పెట్టి బొగ్గలు నొక్కి అమ్మ అక్క చెల్లి అని మాట్లాడి వాళ్ళందరినీ కూడా మసిపూసి మారేడికాయ చేసి మోసం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నమ్మబలికి ఎలక్షన్ అయిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో కూడా ఢిల్లీ నడివీధుల్లో నుంచొని సాక్షాత్తు దేశ రాజధాని అయిన ఢిల్లీలో నుంచొని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా. దానిలో భాగంగానే మద్యం రేట్లు పెంచుతాను. దానిలో భాగంగానే ఏ కార్యక్రమం అయితే చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేసి నెక్స్ట్ టైం నేను ఎలక్షన్కి వెళ్ళే టైంకి మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాను, లేకపోతే నాకెవరు ఓటు వేయొద్దు. ఈ పదాలన్నీ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నడివీధుల్లో నుంచొని సీఎం అయిన అతి కొద్ది రోజులకి, నాకు తెలిసి వారం రోజులకో 10 రోజులకో ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు. కట్ చేసే పరిస్థితి ఏందిరా అంటే, ఈ 4.5 ఏళ్ల కాలంలో జనాల తాలూకా జనాల దగ్గర నుంచి రక్తమాంసాలతో నిండిన ఆ డబ్బుని పిండింది ఎంత అంటే సాక్షాత్తు 94,000 కోట్లు. ఒక్కసారి ఊహించగలమా? సుమారుగా చెప్పాలంటే ఒక చిన్న రాష్ట్రం తాలూకా బడ్జెట్ సుమారుగా దగ్గర 94,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర పేదవాడి దగ్గర నుంచి రక్తమాంసాల రూపంలో పిండింది. ఒక రకంగా చెప్పాలంటే దోచుకున్నది. జగన్మోహన్ రెడ్డి తాలూకా అంటే అత్యాశకి బలైపోతుంది ఎవరు అంటే బడుగు బలహీన వర్గాల వారు. అరే, 4.5 సంవత్సరాల కాలంలో నువ్వు మద్యపాన నిషేధం చేస్తాననేది పక్కన పెట్టి మద్యపాన నిషేధంలో భాగంగానే నేను షాపులు తగ్గించాను అని చెప్పి అసలు మనుగడలో లేని షాపులు తగ్గించినట్టుగా చూపించి, అదేవిధంగా లిక్కర్ కూడా నేను మారుస్తున్నానని చెప్పి పాత బ్రాండ్లన్నింటినీ కూడా పక్కన పెట్టి నాసిరకం బ్రాండ్లను తీసుకొచ్చి ఆ నాసిరకం బ్రాండ్లన్నీ కూడా విషతుల్యమైపోతే అటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా జనాలకు అప్పచెప్పి ఇవే తాగాలి మీరు, వీటికి మించి మీకు పరిష్కారం లేదు అని చెప్పి అదే వాళ్ళ బ్రాండ్లే తాగించి బినామీల చేత డిస్టిలరీస్ పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి మందు తయారు చేయించి ఆఖరికి జనాల నోట్లో ఒక విషాన్ని పోసే సంస్కృతిని తీసుకొచ్చి దానికి పెద్దగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని పేరు పెట్టి రకరకాలైన విన్యాసాలు చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే సుమారుగా ఇప్పటికీ కూడా 4.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఎందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగించట్లేదు, మద్యం షాపుల్లో అంటే ఒక్కడు కూడా నోరెత్తలేదు, చలించలేదు, బెనకలేదు, తొనకలేదు. ఈ రోజుకి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా క్యాష్ కొడితేనే సీసా ఇస్తాడు. అంతకు మించి ఎవరో కూడా డిజిటల్ కరెన్సీ కూడా వాడే పరిస్థితిలో లేరు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒక సంవత్సరం క్రితమే తెలుగుదేశం పార్టీ ఒక రీసెర్చ్ చేసి SGS అనే ఒక ల్యాబొరేటరీస్లో దీని గురించి ఒక రీసెర్చ్ జరిపి ఒక రిపోర్ట్ బయటకు తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్లో ఈ ఏదైతే జగన్ అన్న బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ జగన్ బ్రాండ్స్ జే బ్రాండ్స్లో విషతుల్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషతుల్యాల వల్లే చాలామందికి తల తిరగటం, వాంతులు అవ్వటం, ఉదరకో సంబంధించిన వ్యాధులు రావటం, కాలేజీ సంబంధించిన వ్యాధులు రావటం, చనిపోవటం జరుగుతుందని సాక్షాత్తు ల్యాబ్ రిపోర్ట్స్లో పెడితే తిరిగి మా మీద కేసులు పెట్టారు. ఈరోజు దానికి సాక్షాత్కారం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు కేజీహెచ్ లాంటి కేజీహెచ్ ఒక ఎక్కడి నుంచో నేను మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడలా. కేవలం కేజీహెచ్ను మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 22 జూన్ నుంచి 21 జూన్ నుంచి 22 జూలై వరకు మధ్యలో పీరియడ్ తీసుకుంటే కనుక సుమారుగా ఉదరకో సంబంధించిన వ్యాధుల్లో అడ్మిట్ అయిన వాళ్ళు 1076 మంది అడ్మిట్ అయ్యారు. మనకి జంగారెడ్డిగూడెంలో లాస్ట్ జనవరి అనుకుంటా ఐ థింక్ 3 రోజుల వ్యవధిలో 26 మంది చనిపోయారు. దగ్గర 26 మంది జంగారెడ్డిగూడెంలో ఒక గ్రామంలోనే ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 26 మంది చనిపోతే, అరే 26 మంది చనిపోయారు ఏంటి, దీని అర్థం ఏంటి, ఇంతమందికి ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వస్తూ ఉంటే వాళ్ళు మామూలుగా చనిపోయారని సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి. చాలా క్లియర్గా వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ తాగడం వల్ల చనిపోయారని చెప్పి డాక్టర్స్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా
బయటకు వచ్చి వాళ్ళ డాక్టర్ సర్టిఫికెట్ దాన్ని కూడా తప్పుపట్టి వాళ్ళు మామూలుగా చనిపోయారని చెప్పి వాళ్ళందరినీ కూడా కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. ఇటువంటి వ్యవహారంలో కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ఈరోజు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఆఖరికి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదయా అని అసెంబ్లీలో మాట్లాడితే దానికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళకి పథకాలు ఇవ్వటం నచ్చట్లేదు కాబట్టి మద్యపాన నిషేధం చేస్తానని చేయమని చెప్పి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. అరే అర్థం కాని ఏంటంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? జనాలందరూ తాగి పడిపోవాలి, తాగి చావాలి, ఆ వచ్చిన డబ్బులు సగం డబ్బులు నువ్వు తీసుకెళ్ళాలి, సగం డబ్బులు మళ్ళీ బిస్కెట్ల రూపంలో జనాలకి పంచాలి, ఇదేనా నీ కాన్సెప్ట్? ఇదేనా నీ అడ్మినిస్ట్రేషన్? అంటే ఇదే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు ఉందా ఈరోజు గవర్నమెంట్? అంటే జనాల నుంచి తాగితే వచ్చే సొమ్ముతోనే పథకాలు ఇస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, అది పక్కన పెడితే ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే వచ్చేవారు ఎవరు కూడా సాక్షాత్ వచ్చేవాళ్ళు ఎవరు రేపు పొద్దున గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేసే పరిస్థితి లేకుండా సుమారుగా 15 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలకి మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టాడు. అరే మందు తాగాలంటే ఇంట్లోని పిల్లలు తాలిబొట్టో లేకపోతే చెంబో మొంతో ఏదో తీసుకెళ్ళి తాకట్టు పెట్టి తాగి వస్తాడు. మరి అలాంటి తాగే వాళ్ళనే తాకట్టు పెట్టి ఈరోజు అప్పు తీసుకొచ్చాడంటే మరి ఇంతగాని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సాధారణంగా ఒక మోస్తారు మద్యం అలవాటు ఉన్నవాడికి ఇంతకు ముందు బ్రాండ్లు ఏదైనా తాగితే ఒక కాలేయం పాడవటానికి సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది. కానీ జగన్ బ్రాండ్స్ ఎలాంటి బ్రాండ్స్ అంటే సూపర్ ఫాస్ట్ బ్రాండ్స్ కదా ఇవి. ఆ బ్రాండ్స్ వల్ల ఏమవుతుందంటే 4.5 సంవత్సరాలకి కాలేయం కూడా దెబ్బతింటుంది. అంటే ఓవరాల్గా ఈ 4.5 సంవత్సరాల కాలంలో తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య చూస్తూ ఉంటే నిజంగా మనకైతే ఏంటి తాలిబొట్లు ఇంత దారుణంగా తెంచుతున్నాడా, మహిళలతో తాలిబొట్లతో ఈ రకంగా ఆడుకుంటున్నాడా అన్న విషయాన్ని చాలా క్లియర్గా మనం మాత్రం ఇక్కడ చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు అతగాడు చెప్పిన పదం ఏంటి, ఇంకో 6 నెలల కాలంలో ఎలక్షన్ ఉంది, ఇంతవరకు ఏదో చేశాడు, ఈ 6 నెలల కాలంలో ఎలక్షన్లోని కూడా ఇప్పటికీ కూడా మద్యపాన నిషేధం మీద మద్యపానాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఆలోచన చేయకుండా మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇదే మద్య షాపులన్నింటికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇంకా పత్రం ఏదీ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే ఇసుక మద్యం అండి ఈ రాష్ట్రంలోని. ఎందుకంటే నోట్లు రద్దు జరిగిన తర్వాత ప్రతి దగ్గర కూడా చెప్పాను కదా ఒక పానీపూరి బండి దగ్గర కాదు కదా, ఆఖరికి మొన్న ఎక్కడో చూసాను ఐస్ క్రీమ్ బండి క్వాలిటీ వాల్స్ బండి ఉంటుంది కదా 40 రూపాయలకి 30 రూపాయలకి కూడా అమ్మ పేటీఎం ఉంది లేదంటే గూగుల్ పే ఉంది స్కానర్ ఉందని చెప్తున్నాడు. అటువంటిది ఇంత పెద్ద ఒక రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర పురోగతిని శాసించే పొజిషన్లో పెట్టేసిన ఈ మద్యం దుకాణాల్లో ఎందుకు ఈరోజుకి కూడా డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారంటే అక్కడే వాళ్ళ తాలూకు అవినీతి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలోనే చెప్పాను కదా 94,000 కోట్లు ఏంటండి అది నాకు అర్థం కావట్లే. ఆ ఫిగర్ ఏంటండి 94,000 కోట్ల రూపాయల? ఈరోజు మీకు విషయం చెప్పిన సంవత్సరానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మద్యం మీద అంత క్లియర్గా ఉన్నాడు, ఎవరెన్ని మాట్లాడినా కూడా మాట్లాడట్లేదు అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఖాతాలోకి వెళ్తుంది 5,000 కోట్లు. 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ తాలూకా రక్తాన్ని పీలుస్తున్నాడు.